విజయ్ ఒక వీడియో పెట్టినాడు, ఒక ఆర్టికల్ వచ్చింది విజయ్ మీద, కొంచెం నెగటివ్ న్యూస్ ఫేక్ న్యూస్ అవన్నీ స్ప్రెడ్ చేస్తున్నారు విజయ్ గురించి. ఇది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. కాకపోతే ఇవాళ కొంచెము మరీ సీరియస్ విషయం మీద మళ్ళీ టార్గెట్ చేయడం జరిగింది. అక్కడనే తప్పు చేసినారనేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే విజయ్ రీసెంట్గా ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసి మిడిల్ క్లాస్ ఫన్ అని మధ్యతరగతి కుటుంబాలకి హెల్ప్ చేద్దామని ఒక చాలా యునీక్ థాట్ తోటి, చాలా కేర్ తీసుకొని ఏ ఏ వర్గాలు అయితే ఇంపాక్ట్ అవుతున్నాయో ఈ కరోనా వల్ల వాళ్ళని ప్రాపర్గా పరిశీలించి, హీ యాక్చువల్లీ ప్యాషనెట్లీ స్టార్టెడ్ సంథింగ్, మంచిగా ఫండ్స్ కూడా తీసుకొచ్చి మొబిలైజ్ చేసి చాలా మంచి పనులు చేస్తూ ఉన్నాడు. చాలామంది కూడా మా ఊరు సైడ్ నుంచి చాలామంది నా ఫ్రెండ్స్ కూడా మాట్లాడుతూ ఉండే, ఇట్స్ హెస్ ఇంపాక్టెడ్ పాజిటివ్లీ అ లాడ్ ఆఫ్ పీపుల్. దానికి మనం మెచ్చుకోవాలి విజయ్ని, విజయ్ చేసిన పనికి. కాకపోతే కొన్ని వెబ్సైట్స్ ఏదైతే ఉన్నాయో ఎప్పటి నుంచో టార్గెట్ చేస్తున్నాయి. నాట్ ఓన్లీ విజయ్, చాలామంది ఫిల్మ్ పర్సనాలిటీస్ని టార్గెట్ చేస్తూ ఉంటాయి. అంటే ఫిల్మ్ మీడియా అనేది ఇట్స్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఫిల్మ్ మీడియా లేకుంటే ఫిల్మ్ పర్సనాలిటీస్ కూడా సర్వైవ్ అవ్వలేరు. ఇంటర్ డిపెండెన్సీ ఉంటుంది. సినిమాలు ప్రమోట్ చేయాలన్నా, లేకుంటే ప్రాపగేట్ చేయాలన్నా, లేకుంటే బ్రాండ్ చేయాలన్నా ఎవరు సెలబ్రిటీనైనా, వీ నీడ్ సమ్ ఫిల్మ్ వెబ్సైట్స్, ఫిల్మ్ మీడియా అయితే కంపల్సరీ ఉండాలి. వీ విల్ కాల్ అప్ పిఆర్ఓస్, ఆర్గనైజ్ ప్రెస్ మీట్స్, అన్నీ జరుగుతుంటాయి ఒక ప్యాకేజ్ కింద. సో చాలామంది దిగ్గజులు ఉన్నారు దీంట్లో, అండ్ చాలామంది ఎథిక్స్ ఫాలో అవుతారు. జర్నలిజంలో కూడా కొన్ని ఎథిక్స్ ఉంటాయి, ట్రూత్ఫుల్నెస్, రైచియస్నెస్, ఆథెంటిసిటీ, ఇంకా నో బయస్, ఇట్లాంటి కొన్ని ఎథిక్స్ ఉంటాయి. ఈ ఎథిక్స్ అయితే కొన్ని వెబ్సైట్స్ ఏమైనా, అంటే ఇంటర్నెట్ స్టార్ట్ అయినప్పటి నుంచి డెమోక్రటైజ్ అయింది. అంటే మీరు నేను కూడా ఒక వెబ్సైట్ స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు వెబ్సైట్ స్టార్ట్ చేసినాం, సరే దాన్ని ఎట్లా మానిటైజ్ చేయాలి? యాడ్స్ పెట్టాలి. యాడ్స్ పెట్టిన తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీ మీద డిపెండ్ అవ్వాలి, వాళ్ళు యాడ్స్ ఇవ్వాలి. యాడ్స్ ఇచ్చిన తర్వాత మనం సినిమాలు చూడాలి, రేటింగ్స్ ఇవ్వాలి. రేటింగ్స్ ఇచ్చినప్పుడు జనాలు చూస్తారు, ఆర్టికల్స్ ఇవ్వాలి. దిస్ ఇస్ ద వే ఫిల్మ్ వెబ్సైట్ రన్స్. అంటే మీరు నేను కూడా స్టార్ట్ చేయొచ్చు. కాకపోతే మనం స్టార్ట్ చేసినప్పుడు అది పబ్లిక్ డొమైన్ కాబట్టి, జర్నలిజం కాబట్టి, వీఆర్ ఇన్ గివింగ్ ఇన్ఫర్మేషన్ టు పీపుల్ అబౌట్ అ సర్టన్ సెక్షన్ కాబట్టి కొన్ని ఎథిక్స్ ఉంటాయి, కొన్ని బౌండరీస్ ఉంటాయి, దాన్ని రెస్పెక్ట్ చేయాలనేసి. ఇట్స్ అన్ అన్స్పోకెన్ రూల్. కాకపోతే చాలా మంది ఇప్పుడు ఏంది అంటే డబ్బులకి కక్కుర్తి పడి, లేకుంటే కొన్ని లాయల్టీస్ పెట్టుకొని కరప్ట్ ప్రాక్టీస్ అయిపోయిందనమాట. దాని ఇప్పుడు ఏమవుతుంది అంటే, నేను నాకు సినిమా నచ్చిన వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు నాకు రేటింగ్కి, అంటే నేను వాళ్ళ రేటింగ్ తక్కువ చూపించేస్తా. ఇది దిస్ ఇస్ అ సెట్ ప్రాక్టీస్. అంటే జనాలకు కూడా తెలుసు, జనాలకు తెలుసు అని ఈ వెబ్సైట్లో కూడా తెలుసు ఎవడేం పీక్తాడని ఒక చిన్న కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది వాళ్ళకి. అదేవిధంగా ఇప్పుడు ఎవరైనా కొంచెము లాయల్టీ ఉంది, ఒక పర్టికులర్ వర్గం, ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక పర్టికులర్ సెక్షన్ సపోర్ట్ ఉంది అంటే, వాళ్ళ పట్ల ఎటువంటి కాంపిటీషన్ అనిపించినా కానీ, ఎవరైనా కొంచెము పైకి వస్తున్నా కానీ, కొంచెము వాళ్ళకి నచ్చలేదన్నా, ఏ పర్సనల్ వెంటట ఉన్నా, వాడు ఇంటర్వ్యూ ఇవ్వలేదన్నా, వీళ్ళేంది అంటే పర్సనల్గా మేము మాకంటే తోపులారా మీరు అనే ఫీల్ తోటి వీళ్ళు ఇక వీళ్ళని దింపుదామని చెప్పి డిఫేమ్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు పర్సనాలిటీస్ అనేది నోబడీ కేర్స్ అబౌట్, అంటే వీళ్ళు బయట పెట్టలేరు వీళ్ళ పర్సనల్ లైఫ్ గురించి. అండ్ వీళ్ళ పర్సనల్ లైఫ్ వీళ్ళు చాలా ప్రొటెక్ట్ చేసుకొని పక్కన వాళ్ళ మీద వీళ్ళు నీళ్లు చల్లుతూ ఉంటారు. అంటే దే ట్రై టు డీఫేమ్ ఎవ్రీబడి అనమాట. ఇది చాలా తప్పు విషయం. విజయ్ ఒక్కడే కాదు, చాలామంది సెలబ్రిటీస్ని, చాలామంది ఫిల్మ్ పర్సనాలిటీస్ని వీళ్ళు డీఫేమ్ చేసినారు. అండ్ ఎస్పెషలీ అమ్మాయిలు, వీళ్ళు మళ్ళీ సినిమా రివ్యూస్ రాసేటప్పుడు హిపోక్రసీ ఎట్లుంటుంది అంటే, విమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతూ ఉంటారు రివ్యూస్లో, మళ్ళీ వేరే జర్నలిస్ట్ వచ్చేసి స్లీజీ ఫొటోస్, అంటే ఈ అమ్మాయి ఇవాళ ఇట్లా కనిపిస్తుంది చూడండి అని చాలా వెరైటీ వెరైటీ ట్యాగ్ లైన్లతోటి, ఎట్లా అంటే ఐ డోంట్ నో, అది రాసిన తర్వాత మళ్ళీ మీరు ఇంటికి పోయి నవ్వుకుంటూ ఉంటారా ఎట్లా అని నాకు అర్థం కాదు. బట్ ఐ థింక్ దట్స్ ద వే యూ ఆపరేట్. అది మీ పర్సనల్ ఇది కాబట్టి మీరు అట్లా ఉంటారేమో, బట్ ఐ ఫీల్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ డిస్గస్టింగ్. దీనికి ఒక అంత అనేది ఉండదేమో, ఎందుకంటే ఇంటర్నెట్ ఈజ్ ఎవ్రీబడీస్ డొమైన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పేసి చాలామంది వెబ్సైట్స్ ఓపెన్ చేస్తారు, రాస్తారు, చేస్తారు. కాకపోతే కొన్ని వెబ్సైట్స్ ఇది ఆపాలి. ఎందుకంటే చాలా ఏండ్ల నుంచి మీరు చాలామంది యూజర్ బేస్ని కలెక్ట్ చేసుకొని మీరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.
ఏంది అంటే వీళ్ళేం పీకుతారు అనే ఫీల్ తోటి వి ఆల్సో హ్యావ్ అ సెట్ ఆఫ్ బ్రెయిన్స్ వి జస్ట్ డోంట్ వాంట్ టు ప్లే యువర్ డర్టీ గేమ్ కాకపోతే మాకు కాలుతుంది అండ్ అది కూడా ఇటువంటి టైంలో ఏ టైంలో అంటే ఎకానమీ క్రాష్ అవుతుంది చాలా మంది జీవితాలు రోడ్డుపాలవుతున్నాయి అండ్ వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ లేని టైంలో కొందరు ముందుకొచ్చి వాళ్ళు ఫౌండేషన్ చేస్తుంటే అదేదో ప్రమోషన్ కోసము పర్సనల్ బ్రాండింగ్ కోసము లేకుంటే డబ్బులు ఇంత అంత అని తప్పుడు లెక్కలు చెప్పుకొని అది మీకు ఎక్కడ కాలిందో లేకుంటే ఎవరైనా మిమ్మల్ని ప్రమోట్ చేస్తున్నో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్నిటికీ ఒక లిమిట్ అనేది ఉంటుంది ఆ లిమిట్ దాటేసినారు మీరు ఆల్రెడీ సో ఎట్టి పరిస్థితుల్లో బీ రెడీ అండ్ బ్రేస్ యువర్ సెల్ఫ్ ఫర్ అస్ బికాస్ వీఆర్ గోయింగ్ టు స్టాండ్ అప్ అగేన్స్ట్ ఆల్ దిస్ నాన్ సెన్స్ వీఆర్ నాట్ గోయింగ్ టు టాలరేట్ సో ఐడ్ లైక్ టు కంగ్రాచులేట్ విజయ్ మంచి పని చేస్తున్నావు విజయ్ అండ్ ఇట్లాంటి నెగిటివ్ న్యూస్ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే వెబ్సైట్స్ కూడా నేను చెప్పేది ఏంటి అంటే ఆలోచించండి మీరు రాసే ముందు ఎందుకంటే ఒక మంచి పని చేసే వ్యక్తిని కూడా మీరు ఇంత క్రిటిసైజ్ చేసినారంటే రేపు 10 మంది మంచి పని చేద్దామని ముందుకొచ్చేటప్పుడు కూడా ఆలోచిస్తారు ఎందుకు వచ్చిందిరా మాకు ఈ పెంట మాకు అవసరమా అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో కూర్చుంటారు చాలా మందికి సపోర్ట్ అవసరం ఎంతో మంది సెలబ్రిటీస్ వాళ్ళ పేరు చెప్పకుండా వాళ్ళు ప్రమోట్ చేయకుండానే చేస్తున్నారు బట్ ఐ థింక్ దే నీడ్ ఆల్ ద ప్రమోషన్ బికాజ్ అట్లాంటి వాళ్ళని అప్లోడ్ చేస్తేనే చాలా మంది ముందుకొస్తారు మీరు సిగ్గుపడకుండా బయటికి వెళ్ళి హెల్ప్ చేయండి డొనేట్ చేయండి చాలా మంది జీవితాలు దే నీడ్ యువర్ సపోర్ట్ ఇటువంటి టైంలో వీ హ్యావ్ టు బీ టుగెదర్ రేపు ఇండస్ట్రీ ఏ పరిస్థితులు ఉంటుందో మన ఎకానమీ క్రాష్ అయిపోయింది రేపు మన ఫ్యూచర్ కూడా మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను సో లెట్స్ ఆల్ వర్క్ టుగెదర్ లెట్స్ బ్రింగ్ సమ్ పాజిటివ్ యాటిట్యూడ్ ఇన్ టు దిస్ డు నాట్ వరీ విజయ్ మా అందరి సపోర్ట్ నీతో ఉంది లెట్స్ టేక్ ఎనీ స్టెప్ పాసిబుల్ బట్ లెట్స్ కట్ ఆఫ్ దిస్ ఫేక్ న్యూస్ నెగటివ్ న్యూస్ క్రాప్ యాట్ ద రూట్ థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ ఓన్లీ టు ఆథెంటిక్ వెరిఫైడ్ వెబ్సైట్స్ ఇట్లాంటి దానికి లైఫ్ ఇవ్వకండి థ్యాంక్ యూ సో మచ్